యేసుదాస్ గారితో మీరు కలిసి పాడిన, మీకు గురువు వంటి యేసుదాస్ గారు అని మీరు చాలా సందర్భాల్లో చెప్పిన, అసలు ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండేది? ఒక ముక్క నేను ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ నీ ఫస్ట్ పాటలు పాట నేను పాడేది దాసన్నతో, ఇదే ఆ పాట. యేసుదాస్ గారితో ప్రోగ్రామ్స్కి వెళ్ళాను చాలా, ఆల్మోస్ట్ 100 స్టేజెస్ నేను పాడాను సార్తో. దాసన్నతో పాడిన తర్వాత అందరూ నన్ను పిలవడం స్టార్ట్ చేశారు మలయాళంలో, ఎస్పెషల్లీ రవీంద్రన్ మాస్టర్. రాజా సార్ దాసన్నతో పాడేరు ప్రోగ్రాంలో ఒక కొత్త అమ్మాయి ట్రై చేద్దామని ఒక వాళ్ళకు ఒక నమ్మకం వచ్చినదే. దాని తర్వాత నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినదే దాసన్న దయ వల్ల. కరెక్ట్ చేస్తుంటారా మీరు పాడుతుంటే? ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అన్న ఏం చెప్తారంటే, ఏదైనా ఒక కీర్తన ఎప్పుడూ నేర్చుకుంటున్నారు ఉంటారు. త్యాగరాజస్వామి బుక్ ఎప్పుడు చేతిలో, దాని నుంచి కొత్త కొత్త కీర్తనాలు అప్పుడప్పుడు హీ ట్రైస్ టు లర్న్. అప్పుడు ఏం చెప్తారంటే, ఇంకొకరికి నేర్పిస్తే తొందరగా అర్థమవుతుందని నన్ను పిలిచి అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ వెళ్ళిన టైంలో ఏదైనా ఒక పల్లెవి అయితే ఎప్పుడూ విజిటర్స్ వస్తూ ఉంటారు చూడ్డానికి. ఎక్కడ ఏ ఊరు వెళితే కూడా అప్పుడు ఒక కీర్తనం పూర్తిగా నేర్చుకోవడానికి టైం ఉండదు. అయితే ఒక పల్లెవి మాత్రం తర్వాత ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు అడత అని పల్లెవి అలా. బాలు గారు ఒక పక్క, ఒక యేసుదాస్ గారు, ఇద్దరితో ఇంటరాక్షన్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ. అండ్ ఓ పావురమా, ఓ పావురమా, హే హే ఓ పావురమా, హే హే ఓ పావురమా, హే హే ఓ పావురమా, తొలి ప్రేమల్లో తొలకరి లేక తొలి ప్రేమల్లో తొలకరి లేక చెలునికి అందించరా ఓ పావురమా, హే హే ఓ పావురమా.